ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः 2023 फिब्रवरी नेल యొక్క మిథున రాశి వారి యొక్క ఫలితాలు స్త్రీ పురుషుల యొక్క ఫలితాలు గురించి తెలుసుకుందాము ఈ మిథున రాశి అధిపతిగా మనకు బుధుడు వ్యవహరించటం వలన కొన్ని చేసే పనలలో ఆటంకాలు అనుకున్నవి జరగకపోటము లక్ష్మీ రావాల్సిన కాడ డబ్బు రావాల్సిన కాడ రాకపోటము ఇలాగా మానసికంగా కొన్ని లోగడ జరుగుతున్నటువంటి ఇబ్బందులను ఈ నెలలో మీరు అధిగమించి అపూర్వమైన ఆదరణ మీకు మీ వెంట ఉండి అంటే ఉద్యోగం చేస్తున్న వారికైతే పై ఉద్యోగస్తుల వలన ప్రోత్సాహము పిల్లలకైతే తల్లిదండ్రుల వల్ల ప్రోత్సాహము భార్యకైతే భర్త ద్వారా ప్రోత్సాహము ఇలాగా లభించి ఒక స్థితిలో స్థిరపడటానికి యోగ బలం ఈ నెలలో మీకు స్టార్ట్ అవబోతుంది చిన్న ఉద్యోగస్తు చేసే వారికి కష్టపడండి ఖచ్చితంగా అభివృద్ధి నెల నుంచి మీకు అమోఘమైన శక్తి మీకు వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ నెలలో నిరుద్యోగులైనా సరే చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారైనా ఒకరి కింద పని చేస్తున్న వారికైనా ఇలాగ ఈ నెల మార్పు రాబోతుంది మీకు అమోఘమైన మార్పు రాబోతుంది మీ యొక్క స్థితిలో మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి అంత మార్పు వచ్చి మీకు ఒక ధైర్య సాహసాలకు వృత్తిపైన ఖచ్చితమైన నిమగ్నము దాని ద్వారా డబ్బు సంపాదించటము ఇలా స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంత ఈ యొక్క రాశి వారికి యువకులకు ముఖ్యంగా దూర ప్రయాణాలు పోయే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొంత ప్రమాద హెచ్చరికలు ఆకస్మిక గండాలు ఇటువంటి యోగాలు తగిలే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో కొందరు అమోఘమైన లక్ష్మి కలిసి రావటం వల్ల వాహనాలు తీసుకుంటారు స్థిరాస్తులు కొంటారు ఇటువంటి ఉన్నతమైన స్థితిలో ముందుకు పోవడానికి బిజినెస్ పెట్టడానికి సొంత వ్యాపారాలు పెట్టడానికి ఎక్కువగా ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది వాళ్ళకి కొత్త ఆలోచన కలిగి వారు స్థిరపడటానికి ఎక్కువగా ఆలోచనలు ఉన్నాయి అలాగే స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారైనా ప్రభుత్వ పరంగా అయినా సరే సొంత ఉద్యోగాలు చేస్తున్న వారు సొంత రన్నింగ్ చేస్తుండే వ్యాపారాలు కానీ ఇటువంటి దాంట్లో కూడా కలిసి వచ్చే అవకాశము లోగడ ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడుతున్న వారు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ పరంగా కానీ ఎంత వృత్తి చేసినా స్త్రీలకు పేరు రాకపోవటం అటువంటి ఇబ్బంది పడుతున్న వారికి ఈ నెలలో మీరు అటువంటి స్థిరపడే అవకాశం ప్రమోషన్స్ కానీ పదవి ఉన్నత జరగటం కానీ ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రతి ఒక్క పనివారికి అమోఘమైన శక్తితో పాటు లక్ష్మి కలిసి వచ్చి మీకు అన్ని విధాలుగా ఈ నెల కలిసి వచ్చే అవకాశము ఆస్తులు ఇల్లులు తీసుకుంటారు స్థలాలు కొంటారు ప్రయాణాలు దూర ప్రయాణాలు జరుగుతాయి కొత్త స్నేహితుల ద్వారా కూడా మీకు కొంత ఇంప్రూవ్మెంట్ జరగటము వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ జరగటం ఇటువంటివి జరుగుతాయి గతములో నష్టరీతిలో ఉన్న వ్యాపారాలు కొంచెం పుంజుకునే అవకాశాలు అలాగే కోర్టు కేసెస్ బాధపడుతున్న ఇబ్బందులు ఏరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం అంటే పోలీస్ స్టేషన్ కేసులు ఇటువంటి ఉన్న వాటిని కొంత రిలీఫ్ అయ్యే అవకాశము ఈ మిథున రాశి వారికి ఈ నెల మనకు మంచి సహకారంతో పాటు ప్రోత్సాహంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మనకి అన్ని విధాలుగా శాంతి కలిగే అవకాశాలు ఈ మిథున రాశి వారికి ఈ నెల మనకు మంచి యోగాలు అనేది గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు ముఖ్యంగా మంచి కలిసి వచ్చే ప్రభుత్వ పరంగా వచ్చే జాబ్స్ కానీ వాటి కోటా పరంగా వచ్చే జాబ్స్ కానీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీరు పార్ట్ టైం చేస్తున్న ఇదివరకు పార్ట్ టైం చేస్తూ జీవనాధారం నడిపిస్తున్నటువంటి వారు కూడా స్థిరత్వం కోటం ముందుగా ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం రాలేదు అని మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ట్రై చేయండి మంచి జాబ్స్ మీ చేతికి వచ్చే అవకాశం ఈ నెల నుంచి ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క పనిలో ఆటంకం లేకుండా విజయం వస్తాయి దైవానుసారంగా ప్రతి ఒక్కరూ చిన్న చిన్న గ్రహానుసారంగా ఇబ్బంది పడుతుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బుధవారం రోజు కొలవటము ఆరాధన చేయటము స్వామివారికి అభిషేకించటం ద్వారా గ్రహానుసారంగా ఇబ్బంది తొలగిపోతాయి అలాగే మీ చేతిలో ఉంటే ఆర్థికంగా స్థిరపడి ఉంటే 10 మందికి సహకారము 10 మందికి దానాలు చేయటం ద్వారా ఇటువంటి వాటి వల్ల ఇంకా కీర్తి ప్రతిష్టలు మీకు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నెల ఆ యొక్క ఈశ్వరుడి దయ వల్ల ఆ ఈశ్వరుని కొలవడం వల్ల ఆరోగ్యంతో పాటు కీర్తి సంపదలు కూడా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మీకు అందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు శుభం భూయామి